దుర్గాదేవి నవరాత్రుల్లో ఇంకా తొందరగా ఉన్నాయని చెప్పి మన రాహుల్ కళాకారులో రంగులు ఎట్లేస్తారు, ఎంతవరకు పని జరిగిందో వాడదాం. ఇప్పటి వరకు అయితే ఒక 200-300 అయినాయి, ఇంకా 300 దానికి ఉన్నాయి. అది ఇంకా కొంచెం టచ్అప్లు ఉన్నాయి, పని అది కూడా నడుస్తుంది. ఇప్పుడు అన్నీ చేయాలంటే అందరూ ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నారు. అట్లా మన ఇక్కడ ఏ డిస్టిక్ నుంచి వస్తారన్న చాలా బుకింగ్? నిజామాబాద్, మిరాలగూడ, సూర్యాపేట్, కోడాడ్, ఖమ్మం, భద్రాచలం, నిజామాబాద్, ఏలూరు, నిర్మల్ అంతటా డిస్ట్రిక్ట్, తెలంగాణ డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు మన టచ్ అవుతారు దుర్గామాతలకు. అంటే ఇప్పటికి ఫినిష్ ఎంత వరకు ఉన్నా? ఫినిషింగ్ ఆల్రెడీ ఇప్పుడు 70% అయిపోయినాయి. ఇప్పుడు 300 బొమ్మలకు అవుతున్నాయి, చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు తీసుకోపోతే అంటే కూడా రెడీ, గంట 2 గంటలు రెడీ చేస్తాం. ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదన్న, ఈ విగ్రహం ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న? ఇది 11.5-12 ఫీట్లు ఉంటుంది ఈ విగ్రహం. అంటే ఈ విగ్రహం తయారు చేసే ముందు మీరు ఏదైనా ఫోటో చూసి తయారు చేస్తారా, ఎట్లా తయారు చేస్తారా? అంటే ఫోటోలు చూసి తయారు చేస్తాం, ఒక్కొక్కరు మోడల్ చూసి కూడా తయారు చేస్తాం. మన హైదరాబాద్లో చూసిన మోడల్, సుందర కళాకారు మోడల్ కూడా చూసి తయారు చేస్తాం, బొంబాయి మోడల్ చూసి తయారు చేస్తాం. అట్లా ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే శివాజీ ఉన్నది కానీ, అంటే ఆ శివాజీ బొమ్మను చేయడానికి ఏమన్నా కారణాలు ఏమన్నా ఉన్నాయి? కారణాలు ఏం లేవు, అది శివాజీ మాత భక్తుడు కాబట్టి వేసినాం. పక్కకు భక్తుడానికి వేసిరని చెప్తారు. అన్న ఇప్పుడు విగ్రహం తయారు చేస్తున్నాం కదా, పిఓపి ఎక్కడి నుంచి వస్తారా మనకి? అంటే పిఓపి ప్రతి దాకాలుగా ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా వస్తుంది, సౌదీకి వెళ్ళి కూడా వస్తుంది. చెప్తాం మన ఎక్కువ మేము వాడు చేసేది అది రాజస్థాన్ది. ఇప్పుడు తెలంగాణ కూడా మీది, ఆంధ్రలో కూడా తయారవుతుంది, పిడుగురాళ్ళ దగ్గర కూడా. కానీ అక్కడ సెట్టింగ్ జర లేట్ ఉంటుంది కాబట్టి అదే తెస్తాం మనం. అంటే మొత్తం విగ్రహం చేయడానికి ఏమేమి పడుతుంది మనకు? ఇప్పుడు కొబ్బరి పీస్ పడుతుంది, ప్లాస్టర్ పడుతుంది, ఐరన్ పడుతుంది, కట్టెలు పడతాయి, అన్నీ పడతాయి. దానికి ఏం సంబంధించిందో అన్నీ పడతాయి. అది ఇప్పుడు కాదు, రియల్గా చూస్తే మీకు తెలిసిపోతుంది. మీరు రియల్గా వీడియో పెట్టండి కావాలంటే అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పటికి 2 ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి మన దగ్గర? 12 ఫీట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి విగ్రహం ఉంది కదా, ఒక కళాకారుడు ఆమెతోటి మాట్లాడేసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ నేమ్ చెప్పండి. మహాలక్ష్మి. మహాలక్ష్మి, ఎన్ని రోజుల నుంచి చేస్తారు మేడం? నేను 3 ఇయర్స్ నుంచి ఉంది. యాక్చువల్గా మాకు ఈ 3 ఇయర్స్ నుంచి మన కరోనా ఉంది కాబట్టి ఈ ఇయరే స్టార్ట్ చేసినాం మళ్ళీ ఫస్ట్. ఇప్పుడు అంటే మీరు ఇంట్లో వర్క్ ఏమేమి చేస్తారు మేడం? నేను ఓన్లీ మహిందీ వరకే, నేను యాక్చువల్గా బ్యూటీషియన్ని. మహిందీ వరకే వినాయకులకి, అమ్మవార్లకి, మహిందీ వరకే నేను వస్తాను. సార్ 2 ఇయర్స్ తర్వాత వేసాడు ఫస్ట్ టైం. యాక్చువల్గా నేను అమ్మవారికి బయట వేసేదాన్ని, అన్ని అమ్మవారికి ఒకసారి వేయడం ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ 2 ఇయర్స్ అంతా. ఇప్పటి నుంచి ఇంకా అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. 2 ఇయర్స్ వర్క్ మొత్తము ఈ సంవత్సరం మొత్తం చేసేసారు. అంతే అంతే అని కాదు కానీ, ఇప్పుడు వీళ్ళకైనా మాకైనా అందరికీ ఈ 2 ఇయర్స్లో ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా. ఇప్పటి నుంచి అన్నా అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సెట్ అయిపోతారు అని మనస్ఫూర్తిగా కోరుతూ స్టార్ట్ చేస్తాను ఇప్పుడే. మీరు ఓన్ ఎక్కడ ఉంటారు మేడం? మీరు ఇక్కడ అంబర్పేటలోనే ఉంటాం. లేదు, ఈరోజే డే ఫస్ట్, 3 డేస్లో 2 డేస్లో అయిపోతుంది. ఇది డైలీ రావాలని ఏమి ఉండదు. ఇంకా నాకు ఇంక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈరోజు అయితే ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను, రేపటి నుంచి వాళ్ళు వస్తారు. కళాకారులు దాంట్లో ఈ కలర్ వేయడం ఇక్కడ వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ సుఖశాంతులతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాకారు దాంట్లో కుందన్ వరకు కూడా నడుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన శివుడు, కింద దుర్గమ్మ, ఇటు పక్క పొంటి సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే గణేశుడు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న అన్న మీ పేరు ఏం పేరు? అన్న రోషన్. అన్న రోషన్, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఇక్కడే అన్న, లోకల్. మనది లోకలేనా? అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారన్న మీరు? ఇది 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అన్న. మీకు దుర్గమ్మత ఏం చేస్తారా, గణేశ్ గణేష్ దుర్గమ్మత అన్ని ఉంటాయి అన్న మన. అంటే మీరు ఖాళీ కుందన్ వరకు చేస్తారా, ఏం చేస్తారన్న? ఓన్లీ కుందన్ వరకు ఉంటుంది అన్న మన. కుందన్ వరకు? అంటే ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్ల వరకు ఉంటుంది అన్న? ఈ ఫీట్ 9 ఉంటుంది అన్న. 9 ఫీట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఎన్ని విగ్రహాలు చేస్తారన్న మీరు? ఇక్కడ మొత్తం 100 విగ్రహాలు చేస్తున్నాం అన్న. 100 విగ్రహాలు? అంటే మీరు కాంట్రాక్టర్? ఎట్లా కాంట్రాక్ట్ పట్టుకుంటాం. కాంట్రాక్ట్ ఎంతమంది ఉంటారు మీరు వర్కర్స్? వర్కర్ అంటే 4-5 ఉంటాం. 4-5 ఉంటాం. అంటే ఇప్పుడు విగ్రహానికి ఎక్కడెక్కడ చేస్తారు ఒకసారి చెప్పండి ఒకసారి. అంటే కిరీటంకి, ఇక్కడ వడ్డానం దానికి, ఇక్కడ ఇక్కడ చేతులకి. ఇక్కడ నుంచి చేస్తారన్న కుందన్ ఇది మొత్తం? ఇది మన ముంబై నుంచి చేస్తాం అన్న. ముంబై నుంచి? అంటే మామూలు లోకల్ షాప్లో ఏం దొరికాయి అంటారు మీరు? లోకల్ దొరకం. మొత్తం ముంబై నుంచి వస్తాయి. ఒక విగ్రహానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న మీరు కుందన్ వేయడానికి? అయిపోతాను ఒక్క రోజులో. ఒక్క రోజులో మొత్తం క్లియర్గా అయిపోతుంది? అయిపోతుంది. మన రాహుల్ కళాకారు దగ్గర
అందరు కళాకారులు పండుగ దగ్గరకు వచ్చింది చాలా బిజీ ఉంది అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అంటే ఇంట్లో మీరు ఏం వర్క్ అన్న మీది? పెయింటింగ్? మాది పెయింటింగ్ ఉంది అన్న. పెయింటింగ్ మొత్తం? పెయింటింగ్ అన్న. పెయింటింగ్ మొత్తం. అంటే ఇప్పుడు ఈ విగ్రహం ఉంది అన్న, చేయికి వేస్తారు, ఒకళ్ళు చీర వేస్తారు, ఒకళ్ళు కాలుకి వేస్తారు కదా, మొత్తం డిజైన్ వేసామన్న. మొత్తం వర్క్ అంతా మేమే చేసామంత. మేము మహారాష్ట్ర నుంచి సోలాపూర్. సోలాపూర్ అంటే ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం మీరు వస్తాం. మా ఫ్యామిలీలే ఇట్లా అందరం ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ సర్కిల్ వస్తాం. ఎంతమంది వచ్చింది? మేము వచ్చిన వచ్చాం 10 మంది దగ్గర. 10 మంది దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏమి అట్లేం లేదు. వినాయకులు బి చేస్తాము, ఇది మాతలు బి చేస్తాం అనుకో. మంచిగా అనిపిస్తుంది. అట్లే మంచిగా అనిపిస్తుంది. ఏం లేదు, కరోనా దిక్కెళ్ళి ఇదేంది, మాకు పని మీద లేదు అనుకో. మాకు ఇప్పుడు కరోనా దిక్కెళ్ళి దగ్గర పని మీద మంచిగా అవుతుంది అనుకో. అట్లేం లేదు. ఈ దుర్గామాత అయిపోగానే వేరే ఏమైనా చేస్తారా? ఇవి అయినాక మళ్ళీ వినాయకుల పని చాలా ఉంటాయి అన్న. అవి లక్ష్మీమూర్తులు అవి ఉంటాయి, అవి చాలా ఉంటాయి. అయితే నాగోల్ ఈ మెట్రో స్టేషన్ పక్కకే మన విగ్రహాలు అంగరంగ వైభవంగా తయారు చేస్తారు.